సిపిఐ ఈ దేశంలో ఆవిర్భవించి 90 సంవత్సరాలు పూర్తయింది. స్వతంత్రానికి పూర్వమే ఈ దేశంలో పార్టీ ఆవిర్భవించడం జరిగింది. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి అనేక నిర్బంధాలకి కేసులకి గురైంది. ఎన్ని నిర్బంధాలు ఈ పార్టీ మీద ప్రయోగించినా తట్టుకొని నిలబడి ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలోని ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడమే కాకుండా స్వతంత్ర అనంతర భారతదేశంలో శ్రామిక ప్రజల కార్మికుల యొక్క పేద ప్రజల యొక్క హక్కుల కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించి అనేక కొత్త చట్టాలను శ్రామిక ప్రజల హక్కుల పరిరక్షణ క్రమంలో తీసుకొని రావడం జరిగింది. నేడు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత సాధించుకున్నటువంటి హక్కులను హరించేటటువంటి క్రమంలోనే ఈరోజు సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలన్నిటికీ కూడా సవరణలు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరో పక్కన లౌకిక వాదాన్ని అపహాస్యం చేసేటటువంటి పద్ధతుల్లోనే శ్రామిక జీవన సౌందర్యానికి అదే విధంగా భిన్నత్వంలో ఏకత్వం ఇటువంటి నినాదాలకి భిన్నమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు మతోన్మాద చర్యలను రెచ్చగొడుతూ అసహనాన్ని పెంపొందిస్తూ ఈరోజు వారి యొక్క భావజాలానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వారి మీద భౌతికమైనటువంటి దాడులు చేస్తూ భౌతికంగా నిర్మూలించేటటువంటి కార్యక్రమానికి వీళ్ళు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆవశ్యకత మరింత పెరిగింది. అందుకనే ఈ 90వ వార్షికోత్సవాల సందర్భంగా రానున్న కాలంలో ఈ దేశంలోని శ్రామిక ప్రజా కార్మిక వర్గ పేద ప్రజల యొక్క హక్కుల కోసం అంకిత భావంతో పనిచేస్తామని 90వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతిబోధన జరుగుతూ ఉంది. అలాగే పెరుగుతున్నటువంటి మత అసహనానికి వ్యతిరేకంగా లౌకికవాద పరిరక్షణ కోసం అకుంఠిత దీక్షతో పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Come on, 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 come on